హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈ వీడియోలో వైఎస్ఆర్ చేత జగనన్న చేదోడు గురించి ఈ రెండు అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వైఎస్ఆర్ చేత గురించి అలాగే జగనన్న చేదోడు గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఫస్ట్ టైం లైక్ చేసిన ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అలాగే మీరు తప్పకుండా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. మన వివరాలకు వెళ్ళినట్లయితే ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి అయితే మనకు లాస్ట్ డేట్ అనేది 2037 దాకా అయితే లాగిన్ క్లోజ్ చేసిపోతున్నట్టుగా మనకైతే లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆల్రెడీ కొన్ని ఏరియాలో అయితే మాత్రం ఈ లాగిన్ అనేది క్లోజ్ చేయబోతున్నారు. అయితే దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత సంబంధించి ఎవరైనా బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకున్నా అలాగే క్యాష్ డీటెయిల్స్ చేంజ్ చేసుకున్నా అవకాశం అయితే ఉంది. కానీ చాలామంది ఏమంటున్నారంటే కొన్ని రకాల వల్ల రిజెక్ట్ అయ్యింది, మళ్ళీ మేము అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో రిజెక్ట్ అయిన వాళ్ళకైతే అప్లై చేసుకునే అవకాశం అయితే లేదండి. సో ఫ్రెష్గా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో, అంటే ఇదివరకు అప్లై చేయకుండా మాకు అర్హతలు ఉండి ఈ యొక్క 45 సంవత్సరాలు పూర్తయ్యి మేము ఇప్పుడు అప్లై చేసుకుంటాం ఫ్రెష్గా అనే వారికి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అది 2031లోకి అయితే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే దానికి సంబంధించి మనకు ఈరోజు అప్లై చేసుకుంటే మనకు అప్రూవల్ వచ్చినట్లయితే నెక్స్ట్ మంత్లో ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి అమౌంట్ అయితే వేస్తారనమాట. ఈ నెలలో అప్లై చేసుకుంటే రెండో తేదీ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ మంత్లో అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దయచేసి కొన్ని ఏరియాలో అయితే లాగిన్ క్లోజ్ చేయబోతున్నారు, దయచేసి మీరైతే ఇంకా ఆలోచన చేయకుండా అప్లై చేసుకోండి. అలాగే ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి అయిపోయింది అప్డేట్స్ అయితే. ఇంకా లేటెస్ట్ చూసినట్లయితే జగనన్న చేదోడు అనమాట, జగనన్న చేదోడు కూడా ఈ నెల 31 నుంచి అయితే లాగిన్ క్లోజ్ చేయబోతున్నారు. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి వీధి వ్యాపారులు ఈ నెల 31వ తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వాలంటీర్ ఆధ్వర్యంలో పక్కాగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ పథకానికి అర్హులైన వారందరినీ సద్వినియోగం చేసుకోవాలని అయితే సో చాలామంది అయితే ఈఓఆర్డీ పాము వారికి సంబంధించి ఇలా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరైనా వైఎస్ఆర్ చేత సంబంధించి మనకు 10,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట, అయితే దాన్ని వడ్డీ వాళ్ళు కట్టాలి. సో 0% ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. జగనన్న చేదోడు సంబంధించి 10,000 రూపాయలు అయితే మన అకౌంట్లో జమ కాబోతున్నాయి. సో ఈరోజు మనం లాస్ట్ డేట్ అయితే చూసినట్లయితే 31 వరకు ఉంది. సో జగనన్న చేత ఎవరైనా అప్లై చేసుకుంటే రెండు కూడా 31 వరకు అయితే మనకు క్యాటర్ జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్, ఫ్రెష్గా అప్లికేషన్ పెడతాం అనుకున్న వారికి మాత్రమే చేయత అవకాశం అయితే ఉంది. బ్యాంక్ డీటెయిల్స్ క్యాష్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మన వాళ్ళు అడుగుతున్నారు, సో ఈ రిజెక్ట్ అయింది కదా మరి మాకు ఏడ్ సొల్యూషన్ అంటే ఆబ్జెక్షన్ ఆప్షన్ వస్తుందని వెయిట్ చేసాం. అయితే ఇంకెంతవరకు కూడా ఎటువంటి ఆప్షన్ అయితే రాలేదండి. సో ఒకవేళ వచ్చినా సరే నేను తప్పకుండా నేను వీడియో చేస్తాను మీకోసం. అయితే తప్పకుండా మన ఛానల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ డైలీ ఫాలోకి అయితే ప్రయత్నిస్తే అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. డెఫినెట్లీ ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. జై హింద్.